అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. ఎలా ఉన్నారు అందరు? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మరి ఈ వీడియో ఏంటంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ పిల్లలకు నేర్పిస్తున్నాను కదా, సో అందులో భాగంగా ఇంకొక కొటేషన్ కూడా నేర్పించాను. మరి ఈ వీడియోలో ఆ కొటేషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం పిల్లలకి. ప్లస్ ఈ కొటేషన్స్ పిల్లలకి యూస్ఫుల్ అయ్యేవి, వాళ్ళ ఏజ్కి ఇప్పుడు ఈ ఏజ్లో నేర్చుకోవాల్సిన కొటేషన్స్ మాత్రమే నేను నేర్పిస్తున్నాను. మరి ఈ నేర్చుకున్న కొటేషన్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నెక్స్ట్ శుభ శశాంక్. Two rules for peaceful life: depression and failure should never go to heart, and even success should never go to brain. Very good. Next. Two rules for peaceful life: depression and failure should never go to heart, ego and success should never go to brain. Next. Two rules for peaceful life: depression and failure should never go to heart, and ego and success should never go to brain. Next, Sita. చెప్పాలా? నో స్లో ఫింగర్ పెట్టుకోకూడదు. ఇప్పుడు చెప్పు మళ్ళీ. Should never go to brain. Very good. Claps kottani. Next, Sushmita. Two rules for peaceful life: depression and failure should never go to heart, and ego and success should never go to brain. Very good. Anushree. Two rules for peaceful life: depression and failure should never go to heart, and ego and success should never go to brain. Very good. Ishita. Two rules for వెరీ గుడ్. ట్రై చేసింది, పర్లేదు. చిన్నపిల్లలు క్లాప్స్ కొట్టండి. నా ఆయుష్ చెప్పాలా? టూ రూల్స్ ఫర్ peaceful life: depression in failure should never go to heart, and ego in success should never go to brain. Very good. Claps kottandi Aishwarya. So idannamata Aishwarya. చాలా బాగుంది కదా కొటేషన్. మరి పిల్లలందరూ ఒకసారి కలిసి చెప్పండి. మీరందరూ 1 2 3 అంటాను. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇంత బాగుంది. సో ఇలా పిల్లలకి మంచి మంచి కొటేషన్స్ నేర్పిస్తూ ఉంటే అప్పుడప్పుడు వీళ్ళకి ఇవి హెల్ప్ అవుతాయి లైఫ్ లో, అందుకోసమే నేను నేర్పిస్తున్నాను. అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో. ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే పిల్లలకి ఇలా మంచి మంచి కొటేషన్స్ నేర్పించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఈ కొటేషన్ ఏంటంటే, టూ రూల్స్ ఫర్ పీస్ఫుల్ లైఫ్. లైఫ్ పీస్ఫుల్గా ఉండాలంటే టూ రూల్స్ ఉన్నాయంట. ఆ రూల్స్ ఏంటంటే, డిప్రెషన్ ఇన్ ఫెయిల్యూర్ షుడ్ నెవర్ గో టు హార్ట్. అంటే ఏంటి, ఎవరైనా చెప్పండి. ఎప్పుడైనా మనం ఓడిపోయినప్పుడు ఓడిపోయినామని కోపంతో దాన్ని మనసు వరకు తీసుకొని వెళ్ళాలి, హార్ట్ వరకు తీసుకెళ్ళకూడదు అన్నమాట. డిప్రెషన్ ఇన్ ఫెయిల్యూర్, ఫెయిల్ అయినప్పుడు మన డిప్రెషన్ ని మనము హార్ట్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అంతే కదా, మన హార్ట్ బాధపడితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎవరికైనా కావచ్చు, పెద్దవాళ్ళకు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎప్పుడైనా కానీ మనము ఫెయిల్యూర్ అయినప్పుడు డిప్రెషన్ కి పోకూడదు. నెక్స్ట్ ట్రై చేయాలి. డిప్రెషన్ కి వెళ్తే ఏమవుతుంది, ఆ బాధ అంతా హార్ట్ కి వెళ్తుంది అనమాట. సో మనం ఎప్పుడు మన హార్ట్ ని హ్యాపీగా హెల్తీగా ఉంచుకోవాలా. ఓకే. నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటి, ఈగో ఇన్ సక్సెస్ షుడ్ నెవర్ గో టు
బ్రెయిన్ అంటే ఇప్పుడు మనం సక్సెస్ అయినాం అనుకో, మనం సక్సెస్ అయినామో వేరే వాళ్ళు అవ్వకూడదు అనే ఈగో ఎప్పుడు బ్రెయిన్ లోకి వెళ్ళకూడదు. అంతే కదా మరి, అప్పుడు మనం కన్నింగ్ గా ఆలోచిస్తాం. వెరీ గుడ్, నిజమే మరి. అంటే మనం ఎప్పుడైనా ఏ దేంట్లో అయినా కావచ్చు, దేంట్లోనే కావచ్చు, క్లాస్ ఫస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం సక్సెస్ అయినామనుకో ఇంకా మనమే కదా ఫస్ట్, మనకి ఎవరు లేరు అన్న ఇదితో హ్యాపీలో ఒకలాంటి పొగరు వస్తుంది అనమాట. అప్పుడు ఈగో కూడా వస్తుంది, ఆహా నేను తప్ప ఎవరు క్లాస్ ఫస్ట్ రారు, ఇంకా ఏ గేమ్స్ లో కావచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో కావచ్చు, ఏ కాంపిటీషన్స్ లో అయినా కావచ్చు అనమాట. మేమే సక్సెస్ అయినామని మాత్రము ఈగో పెంచుకోకూడదు. ఈగో పెంచుకుంటే ఏమవుతుంది, ఆ ఈగో అనేది షుడ్ నెవర్, ఈగో ఇన్ సక్సెస్ షుడ్ నెవర్ గో టు బ్రెయిన్. అంటే బ్రెయిన్ లోకి మనము ఈగోని పంపించకూడదు కదా. ఒక్కసారి ఈగో స్టార్ట్ అయిందనుకో చాలా డేంజర్ అది. అందుకే ఎప్పుడు ఈగోగా ఉండకూడదు అనమాట. అర్థమైందా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలా. ఓకే, డిప్రెషన్ ఇన్ ఫెయిల్యూర్ షుడ్ నెవర్ గో టు హార్ట్ అండ్ ఈగో ఇన్ సక్సెస్ షుడ్ నెవర్ గో టు బ్రెయిన్. ఇక్కడ టూ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పారు వాళ్ళు. ఏంటది? హార్ట్ అండ్ బ్రెయిన్. అర్థమైందా? అంటే ప్రతి మనిషికి హార్ట్ ఇంపార్టెంటే, బ్రెయిన్ ఇంపార్టెంటే. సో వీటి రెండింటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒకరి మీద ఈగో పెట్టుకోకూడదు, ఒకరి మీద ఎప్పుడు ఈగో పెట్టుకోకూడదు, ఎప్పుడు డిప్రెషన్కి పోకూడదు అనమాట, ఎప్పుడు బాధతో ఉండకూడదు. ఓకే, ఎప్పుడు మన హార్ట్ని మన బ్రెయిన్ని హ్యాపీగా పెట్టుకోవాలి, హెల్తీగా పెట్టుకోవాలి. వేరే వేరే ఆలోచనలు చేయకూడదు. ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాలి, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఇది అనమాట ఇది. ఓకేనా మరి? ఇంకా మరి ఒకసారి అందరూ 1 2 3 అంటాను, ఇంకోసారి చెప్పండి అందరూ. రెడీ, 1 2 3. Two rules for peaceful life. Depression and failure should never go to heart. And ego and success should never go to brain. Very good. చాలా బాగా చెప్పారు. నాకైతే ఈ కొటేషన్ చాలా బాగా నచ్చింది, అందుకే పిల్లలకి నేర్పించాను. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పిల్లలు కానీ నేను కానీ ఎక్కడైనా తప్పులు చెప్పింటే క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్.